లేని దానికోసం ఆరాటపడే కంటే ఉన్నదాంతో సర్దుకుపోవటమే బెటర్ అంటున్నారు జాన్వీ కపూర్. కెరీర్ మొదటి నుండి ఇదే అలవాటు చేసుకున్నారు ఈ బ్యూటీ, ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. బాలీవుడ్ కంటే సౌత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వీ తాజాగా మరో అడుగు ముందుకేశారు. దేవరపై ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రేమ చూపిస్తున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా, జాన్వీ కపూర్ విషయంలో అదే జరుగుతోంది ఇప్పుడు. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న టైంలో జాన్వీ ఎంట్రీ ఇస్తున్నారు, ఇదే ఆమెకి వరంగా మారుతోంది. ఆల్రెడీ దేవరలో జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ కడుతున్న ఆమెకి తాజాగా రామ్ చరణ్ తో కూడా నటించే అవకాశం వచ్చింది. బుచ్చిబాబు సినిమాలో జాన్వీ పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. జాన్వీ జర్నీ ఇక్కడితో అయితే ఆగదు. దేవరా, RC-16 విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి కూడా ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే సూర్యతో కూడా బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కరణాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చిన సౌత్ మాత్రం జాన్వీకి చేయందిస్తోంది. తనకు కష్టకాలంలో అవకాశాలిచ్చి మరీ ప్రోత్సహిస్తున్న సౌత్ ఇండస్ట్రీపై ప్రేమ చూపిస్తున్నారు జాన్వీ. తాను నటిస్తున్న సినిమాలను ప్రతి చోట ప్రమోట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే #తంగం అనే పేరుని బాగా ప్రమోట్ చేస్తున్నారు. దేవర సినిమాలో తన క్యారెక్టర్ పేరిది. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జాన్వీ. జాన్వీ కపూర్ అంటేనే గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ ఉంది, కానీ దేవరలో మాత్రం పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇది ఆమె కెరియర్ కి కీలకమైన సినిమా, ఎందుకంటే మొదటి సినిమా హిట్ అయిందంటే ఆఫర్స్ వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే దేవరపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు జాన్వీ. ఆ తర్వాత చరణ్, సూర్య ఎలాగూ లైన్లో ఉన్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు.